సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు. సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు. టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు. ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా మేమందరం ప్రజాప్రతినిధులము మరియు పార్టీ నాయకులు అందరం ఇక్కడ వచ్చి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న పేషెంట్లకు అందరికి మేము పాలు పెట్టి పంపిణీ చేయడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ తల్లి గురువగా సమరానికి సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు. టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై రాష్ట్రాన్నే పట్టుకొచ్చినావు. కేంద్రాన్నే సుట్ట చుట్టినవు రాష్ట్రాన్నే పట్టుకొచ్చినవు. బానిస సంకెళ్లను పెంచి మరి నిలిచిన వీరుడవయ్యో. బానిస సంకెళ్లను పెంచి మరి నిలిచిన వీరుడవయ్యో. ఎర్రకోట శిఖరం మీద గులాబీ జెండా ఎగరేయంగా సమరానికి సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు. టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాటవై పార్టీ ఆదేశాల మేరకు మానపాడు మండలంలో మరి ఇక్కడ మన పేషెంట్లకు అందరికి కూడా పాలు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేస్తూ ఇది 3 రోజుల కార్యక్రమము. ఇప్పుడు రేపు మళ్ళీ అదేవిధంగా మన శాంతినగర్లో క్యాంప్ బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాము. తాలూకా తరఫు మొత్తం మీద వేడుకల సందర్భంలో భాగంగా మానపాడు మండలంలో మానపాడు మండల నాయకులు సర్పంచులు మరియు అందరం కలిసి ఇక్కడ ఉన్న పేషెంట్లకు బ్లడ్లు పాలు ఇవ్వడం జరిగింది. రేపు కూడా రక్తదాన కార్యక్రమంలో ఇదే విధంగా పాల్గొని అందరం రక్తదానం చేసి కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయుషు ఆయన ఆరోగ్యాలతో 100 ఏళ్ళు వదిలాలని ప్రజలకు ఇటువంటి సేవల్ని అందియాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, అబ్రహం సార్ నాయకత్వం, అబ్రహం సార్ నాయకత్వం, అబ్రహం సార్ నాయకత్వం. సరిగమలయ సమ్మోహనము గంగా జమునల సంస్కృతి సబ్బండ వర్ణాల విస్తృతి. గంగా జమునల సంస్కృతి సబ్బండ వర్ణాల విస్తృతి. అనువనుగుణ మాతృ హృదయము పిలుస్తోంది నిన్ను భరత దేశ. మన గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా 3 రోజులు ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడం జరిగింది. 15వ తారీఖు వచ్చేసి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో హాస్పిటల్లో వాళ్ళకి పండ్లు బ్రెడ్ పాలు ఇవ్వడం జరుగుతుంది. రేపు వచ్చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాల్సిందని మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆదేశించడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనేక మంది ప్లేట్లెట్స్ పడిపోయి రక్తం తగ్గిపోయి చాలామంది కరోనా బారిన పడి చాలామంది కూడా చనిపోతున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. 17వ తారీఖు ఇంపార్టెంట్ కాబట్టి చెట్లు కూడా నాటే కార్యక్రమం చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ 3 రోజులు టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.
కేసీఆర్ గారు నాయకత్వం, అప్పుడం సార్ నాయకత్వం, అప్పుడం సార్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.